తొలి విడత జేఈ మెయిన్ ఇంజనీరింగ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ స్కోరు సాధించారు అయితే వంద పర్సెంటైల్ మాత్రం తెలుగు విద్యార్థులు అందుకోలేకపోయారు రాజస్థాన్ ఢిల్లీ చండీగఢ్ మహారాష్ట్ర గుజరాత్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు వంద స్కోరు సాధించారు బాలికల విభాగంలో తెలంగాణ విద్యార్థిని కొమ్మ శరణ్య అత్యధిక పర్సెంటైల్ సాధించారు ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఏపీ విద్యార్థి అనుమల వెంకటజయ చైతన్య అత్యధిక స్కోరు సాధించారు గత నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు జరిగిన జేఈఈ మెయిన్ మొదటి విడత ఇంజనీరింగ్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి దేశవ్యాప్తంగా ఆరు లక్షల ఎనిమిది మంది ఆన్లైన్లో పరీక్షలు రాశారు రాజస్థాన్ విద్యార్థి ఢిల్లీకి చెందిన ప్రవర కటారియా రంజిం ప్రబల్ దాస్ చండీగఢ్ విద్యార్థి గురమృత్ సింగ్ మహారాష్ట్ర విద్యార్థి సిద్ధాంత్ ముఖర్జీ గుజరాత్ కు చెందిన అనంతకృష్ణ కిడాంబి సాధించారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వంద స్కోరును అందుకోలేకపోయారు రంగాల్లో ఉత్తమ స్కోర్లను సాధించారు తెలంగాణలో చల్లా విశ్వనాథ్ కొమ్మ శరణ్య సమానంగా తొంభై సాధించగా ఆంధ్రప్రదేశ్ నుంచి పోతంశెట్టి చేతన్ మనోజ్ఞ సాయి తొంభై రాష్ట్రంలో టాపర్ గా నడిచారు ఈడబ్ల్యూఎస్ విభాగంలో మొదటి ఐదు అత్యధిక స్కోర్లలో మొదటి నలుగురు తెలంగాణ విద్యార్థులే ఉన్నారు అంచపల్లవి రామస్వామి సంతోష్ రెడ్డి అత్యధిక స్కోర్లను సాధించారు ఏపీ నుంచి అనుముల వెంకట జయచైతన్య గుర్రం హరిచరణ్ అత్యధిక స్కోర్లను సాధించారు ఓబీసీ విభాగం అత్యధిక స్కోర్లలో తెలంగాణకు చెందిన తవిటి వెంకట మణికంఠ ఐదో స్థానంలో నిలవగా ఏపీ విద్యార్థి రఘురాం శరణ్ రెండో స్థానం గుట్టిపల్లి శ్రీ విష్ణు సాత్విక్ నాలుగో స్థానం సాధించారు ఎస్టీ విభాగంలో మొదటి మూడు అత్యధిక పర్సంటైల్ తెలంగాణ విద్యార్థులవే ఇస్లావత్ నితిన్ బిజిలి ప్రచోతన్ వర్మ నేనావత్ ప్రీతం ఎస్టీ విభాగంలో జాతీయ స్థాయిలో అత్యధిక స్కోర్లు దక్కించుకున్నారు దివ్యాంగుల విభాగం అత్యధిక పర్సంటేజ్లలో ఏపీ విద్యార్థులు మల్లిన శ్రీప్రణవ్ శేషు తల్లాడ వీరభద్ర నాగసాయి కృష్ణ మూడు నాలుగో స్థానాల్లో నిలిచారు బాలికల విభాగంలో తెలంగాణ విద్యార్థిని కొమ్మ శరణ్య జాతీయ స్థాయిలో అత్యధిక స్కోరు సాధించగా తెలంగాణకి చెందిన అంచ ప్రణవి నాలుగో స్థానంలో నిలిచారు బాలుర విభాగం అత్యధిక తెలుగు విద్యార్థులు ఉన్నారు తెలంగాణకు చెందిన చల్లా విశ్వనాథ్ ఏ లక్ష్మీ సాయి లోకేష్ రెడ్డి ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉండగా ఏపీ విద్యార్థి పోతంశెట్టి చేతన్ మనోజ్ఞ సాయి జాతీయ స్థాయిలో బాలుర విభాగంలో అత్యధిక పదో స్కోరు సాధించారు ఆర్కిటెక్చర్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పేపర్ రెండు పరీక్షా ఫలితాలు త్వరలో ప్రకటించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పేర్కొంది ఈ నెల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు జేఈఈ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి ఏప్రిల్ మేలో మూడు నాలుగు విడతల పరీక్షలు నిర్వహిస్తారు నాలుగింటిలో కలిపి అత్యుత్తమ స్కోరును పరిగణలోకి తీసుకుని ర్యాంకు ఖరారు చేస్తారు